ఫీజులు నీ కొడుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకు అమలైతలేదో తెలుసా పైసలని నిట్టుపోయినే నీకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎందుకోసలేవో తెలుసా పైసలని నిట్టుపోయినే దళితులకు 3-3 ఎకరాల భూమి ఎందుకోసలేదో ఎరకేనా కాళేశ్వరం రామకి మెగా కృష్ణారెడ్డికి చేసియా పొత్తుల సంసారంలో పైసలు కొలగొట్రీలు ఆరోగ్యశ్రీకి పైసలు కడదామంటే ఎందుకు లేవో తెలుసా ఉన్న పైసలన్నీ ఇటు తీసుకుపోయారు అర్థమవుతుందా ప్రజలారా కేసీఆర్ బోగసిది కేసీఆర్ దొంగ ప్రాజెక్టులు ఇవి కేసీఆర్ ఒక అందుకు తెలంగాణ ప్రజలను నిండా ముంచి మీకు తెలవకుండా మీ శవాలను గోసి మీ మెడ మీదనే ఎస్తింపుతా ఉన్నాడు అర్థం చేసుకోండి అన్న దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ మాటలు చెప్తే కేసీఆర్ బ్యాచ్ కేసీఆర్ కు సమాధానం చెప్పు దమ్ముంటే కేసీఆర్ ను సమాధానం చెప్పు దీని మీద ప్రెస్ మీట్ పెట్టు నన్ను పిలువు ప్రెస్ మీట్ కి నేను వస్తా ఇద్దరం కూర్చుందాం పాడ నాంపల్లి నాంపల్లి కడ లేకపోతే అవరబిర్ల స్తూపం కడ కూర్చుందాం పా ఒకవేళ నేను చెప్పిన దాంట్లో అక్షరం తప్పున్నా నీవు చెప్పిన లెక్కలే తీసుకున్నా అక్షరం తప్పున్నా నేను ఏ శిక్షకైనా రాడి